हाय एवरीवन, वेलकम टू अवर चैनल कोनसीम अरचुलु। मन वीडियो आरोग्यकरमैन सज्ज पिंडितो रेंडु रकाल कुडुमुलु चूपिस्तानंडि। ओकटि तीपि कुडुमुलु, इंकोकटि कारं कुडुमुलु। चाला रुचिगा उंटायि, चाला सिंपुल गा चेसुकोवच्चु। ई कारं कुडुमुलु मनं ब्रेक्फास्ट लो कूडा चेसुकोवच्चुंडि। उदयं हडावुडि लेकुंडा सिंपुल गा अयिपोतुंदि। ముందుగా సజ్జపిండితో తీపి కుడుములు చూద్దాము। చిన్న గ్లాస్ తో 2 గ్లాసుల సజ్జపిండి తీసుకున్నాను। ఈ పిండి మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి। ఇప్పుడు రాగి పిండి, సజ్జపిండి ఇవన్నీ మనకి ఈజీగా దొరుకుతున్నాయి। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 గ్లాసుల పిండికి అదే గ్లాస్ తో 1/4 గ్లాస్ బెల్లం, 1/4 గ్లాసు నీళ్లు పోసుకోవాలి। కరెక్ట్ గా సరిపోతుంది। ఇందులో కొంచెం యాలకుల పొడి, 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము। ఒకవేళ ఎండు కొబ్బరి తురుము లేదనుకోండి, పచ్చి కొబ్బరి తురుముని కొంచెం నీటిలో దోరగా వేయించైనా వేసుకోవచ్చు। కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి। దీనికి ఎటువంటి పాకం ఏమీ అవసరం ఉండదండి। బెల్లం కరిగి ఒకసారి నీళ్లు మరిగితే సరిపోతుంది। చూడండి, నీళ్లు ఇలా మరిగిన కదా, ఇలా మరిగిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి సజ్జపిండి వేసి కలుపుకోవాలి। మనం కుడుములకి మామూలు బియ్యపిండి ఎలా అయితే ఒక్క పెట్టుకుంటామో దీని కూడా అదే విధంగా। ఇది కొంచెం దగ్గర పడుతుంది, ఈ విధంగా దగ్గర పడాలండి। ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి। చల్లారేక కుడుములు చేసుకోవచ్చు। ఇది బాగా చల్లారిందండి, ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి। సాఫ్ట్ గా, ఎక్కడ ఉండల లేకుండా ఉంటుంది। ఇలా బాగా కలుపుకొని ఏదైనా చిల్లుల ప్లేట్ కి కొంచెం నెయ్యి రాసుకోవాలి। ఇడ్లీ పాత్రలైనా ఉడికించుకోవచ్చండి, ఇవి మనం ఆవిరిపైన ఉడికించుకుంటాం కాబట్టి ఇడ్లీ రేకులకి కొంచెం నెయ్యి రాసుకొని అందులో అయినా ఉడికించుకోవచ్చు। ఇప్పుడు చేతికి కూడా అవసరమైతే నెయ్యి రాసుకోవచ్చు, రాసుకోకపోయినా కూడా పర్వాలేదు। ఇలా చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని రౌండ్ గా చేసి ఇలా కుడుముల్లాగా వేళ్ళతో ఒత్తుకుంటే మనకి ఈ షేప్ అనేది ఇలా వస్తుంది। ఇదే విధంగా మిగతా అన్ని చేసుకోవాలి। మీకు ఇలా వద్దు అనుకుంటే రౌండ్ గా అప్పాల్లాగైనా చేసుకోవచ్చు। చూడండి, అన్ని ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి ఆవిరిపైన ఉడికించుకోవాలి। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పెద్ద గ్లాస్ తో నీళ్లు పోసుకోవాలి। నీళ్లు మరీ తక్కువైనా గిన్నె మాడినట్టు అయిపోతుందండి। నీళ్లు ఇలా కొంచెం వేడయ్యాక కుడుములు పెట్టి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 25 నుంచి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఖచ్చితంగా 25 నిమిషాలు అయితే టైం పడుతుందండి। చూడండి, వీళ్ళ బా ఉడికినీ కదా, ఇలా ఉడికితే సరిపోతుంది। నేను ఒక 30 నిమిషాల పాటు ఉడికించానండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇంతేనండి, సజ్జపిండితో తీపి కుడుములు తయారైని చాలా బాగుంటాయండి। అందులోను కొబ్బరి వేసాం కదా, తింటుంటే మధ్యలో కొబ్బరి తగులుతూ భలే రుచిగా ఉంటాయి। ఇవి 2 రోజుల పైనే నిల్వ ఉంటాయండి। ఇప్పుడు కారం కుడుములు చూద్దాము। కొంతమందికి స్వీట్ బాగా నచ్చుతుందండి, కొంతమంది కారంగా ఇష్టంగా తింటారు। అలా నాలాంటి వారి కోసం ఈ కారం కుడుములు। కారం కుడుములకి 1 కప్పు సజ్జపిండి తీసుకున్నానండి। ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, నానబెట్టిన పెసరపప్పు 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి। ఇక్కడ క్లిప్ మిస్ అయ్యింది, పెసరపప్పును ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది। ఇది ఇలా బాగా కలుపుకోవాలి। ఇలా పెసరపప్పు వేయడం వల్ల కమ్మగా బాగుంటుంది। చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి గట్టిగా కలుపుకోవాలి। నీళ్ళు ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి। ఇవి మామూలు నీళ్ళే, వేడి నీళ్ళు అవసరం ఉండదు। ఈ విధంగా ఉండాలండి, ఇలా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు అదే విధంగా మనం తీపి కుడుములు ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకోవాలి। ఇలా నెయ్యి రాసుకొని ఇప్పుడు కుడుముల్లాగా చేసుకోవాలి। చూడండి, ఇదే విధంగా అన్ని కుడుములు చేసుకోవాలి। అలాగే మీరు కావాలి అనుకుంటే ఇదే పిండితో, మనం బియ్యం పిండితో తెపాల రొట్టి కాల్చుకుంటాం కదా, అలా కూడా కాల్చుకోవచ్చు। ఇప్పుడు ఇవి ఆవిరిపైన ఉడికించుకోవాలి। ప్యాన్లో నీళ్లు పోసుకొని నీళ్లు కొంచెం వేడయ్యాక కుడుములు పెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 25 నుంచి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇవి కూడా తీపి కుడుముల్లాగేనండి, చక్కగా ఇవి అందరూ తినచ్చండి। ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది। చూడండి, వీళ్ళ బాగా ఉడికినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇంతేనండి, సజ్జపిండితో కారం కుడుములు తయారైనవి। ఇవి ఆవకాయ, మాగాయ లేదా ఏదైనా రోటు పచ్చడితో తిన్నా బాగుంటుంది। కారప్పొడి ఉంటుంది కదండి, ఇడ్లీలోకి చేసుకుంటాం, ఆ కారప్పొడితో కూడా తినచ్చు। చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం। నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.